గొప్ప చరిత్రకారుడు, రచయిత, విద్యావంతుడిని కోల్పోయిన ఆధుని. ఇక వివరాలకు వెళితే ఆధుని పట్నలోని మసూదియా అరబిక్ పాఠశాల విశ్రాంతి ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఆరిఫుల్లా మంగళవారం తెల్లవారుజామున 2:30 మృతి చెందారు. ఆయన మృతితో ఆధుని పట్నలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్దిగత కొద్ది నెలలుగా అనారోగ్యంతో ఉన్న ఆరిఫుల్లా సాహెబ్ కోలుకోలేక మంగళవారం మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఆయన భక్తులు ఆఖరి చూపు కోసం ఆధుని పట్టణానికి వేలాదిగా తరలివచ్చారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న ఆధుని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన నేత మల్లప్ప, కర్నూలు నుంచి హుటాహుటిన ఆరిఫుల్లా గారి నివాసానికి చేరుకుని నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆధుని షాహీ జమియా మసీదులో నమాజ్, జనాజా అనంతరం తాహేర్ షా కాద్రీ దర్గాలో ఖననం చేశారు. సయ్యద్ ఆరిఫుల్లా సాహెబ్ మృతితో ఆయన శిష్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. తమకు కష్టం వస్తే ముద్దుగా గుర్తొచ్చే ఆరిఫుల్లా సాహెబ్ ఇక లేరన్న వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సయ్యద్ ఆరిఫుల్లా గారి సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు గతేడాది అబ్దుల్ హక్ అవార్డును ఎంపిక చేసింది. సీఎం జగన్ చేతుల మీదుగా ఆయన తరఫున ఆయన అల్లుడు ఈ అవార్డును అందుకున్నారు. ఇదే కాకుండా ఆయనకు ఉర్దూ అకాడమీ తరఫున మరియు 4 నెలల క్రితం కాజీ ఇండియా ఫౌండేషన్ తరఫున ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. ఆధుని పట్నం ఒక గొప్ప మేధావిని కోల్పోయిందని ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న పలువురు తెలిపారు. ఆరిఫుల్లా సాహెబ్ గారి భౌతికాయానికి నివాళులర్పించిన ప్రముఖుల్లో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప, టీడీపీ నేతలు అఫ్సర్ బాషా, మదరే భాస్కర్ రెడ్డి, దేవేంద్రప్ప, సౌదీ రౌఫ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మజర్ అహ్మద్, మాజీ చైర్మన్ మహబూబ్ బాషా, వర్క్స్ బోర్డ్ చైర్మన్ నియాజ్ అహ్మద్ తదితరులు ఉన్నారు.
خانه بولو 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 خانه بولو